నేను ఇండస్ట్రీకి వచ్చి సరే మనం ఎవరో క్రియేటివ్ పీపుల్ దగ్గర ట్రై చేయడం అంటే కృష్ణవంశీ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరదామని మద్రాస్ వెళ్ళి ట్రై చేశాను. కానీ అప్పుడు నాలాగా చాలామంది ట్రై చేస్తున్నారు, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అక్కడ ఉన్నది 5-6 పొజిషన్ అయితే దాదాపు చాలామంది ఆయన దగ్గర తిరుగుతున్నారు ఆయన అపాయింట్మెంట్ కోసం. కొన్ని కమర్షియల్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈవివి గారి దగ్గర జాయిన్ అవుదామని చూస్తే అసలు ఆయన ఇంటి బయటకు వెళ్తేనే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎప్పుడు 1 డజన్ మంది ఉండేవాళ్ళు. ఇదేంటారు బాబు అసలు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటమే కష్టమా అనుకుంటే, మొత్తానికి నాకున్న ఒక సోర్స్ ద్వారా అంటే మా అన్నయ్యకి, మా అన్నయ్య డాక్టరు కజిన్, ఆయన దగ్గరికి అప్పుడప్పుడు పరుచూరు వెంకటేశ్వరరావు గారు వస్తూ ఉంటారు. సో పరుచూరు వెంకటేశ్వరరావు గారు అంటే మంచి ఎస్టాబ్లిష్డ్ కమర్షియల్ రచయిత, ఆయన అప్పుడు 6-7 సినిమాలు చేస్తున్నారు, ప్రేమించుకుందావరా పెద్ద హిట్ అయి ఉంది అప్పుడు. సో ఆ సీజన్లో ఆయన చేసే సినిమాల్లో ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని రోజు ఆయన మొత్తానికి ఒక కాంటాక్ట్ పట్టుకుని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్తే రోజు వెళ్ళేవాడిని. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, స్వాతిముత్యం సినిమాలో జేవి సోమయాజుల వెనకాల కమలాసన పడుతున్న అలాంటి సిచ్యువేషనే నాది. రోజు పొద్దున్న లేకటం ఫోన్ చేయటం, సార్ మీరు ఎక్కడున్నారని వెళ్ళటం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే పాప ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఆయన దగ్గరికి కూడా కాంపిటీషన్ ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది తిరుగుతుంది. ఈ కుర్రాడు పాపం డాక్టర్ గారు చెప్పారు ఎక్కడ పెట్టచ్చు అని చెప్పి, రోజు నువ్వు రేపు కనపడమ్మా ఇంకోటి ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆఖరికి బోయిన్ సుబ్బారావు గారి దగ్గర నుండి జయంత్ గారు, తర్వాత తిరుపతి స్వామి, ఆ రోజుల్లో అందరి దగ్గర పెట్టించడానికి ఆయన ఎన్ శంకర్ గారి దగ్గర అందరి దగ్గర ట్రై చేశాడు, ఎందుకు కుదరదు. కాకపోతే ఆ చివరిగా ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీ అన్నయ్యకి మోహన్ బాబు గారు వాళ్ళు కూడా కొద్దిగా పరిచయం, సో మోహన్ బాబు గారు ఏదో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు ఎన్ శంకర్ డైరెక్టరు, నువ్వు ఎందుకు వెళ్ళి ఆయన ద్వారా చేస్తే పని అయిపోతుంది కదా మా ద్వారా కంటే అని అన్నాడు. అని అంటే ఇదేదో కొంచెం బాగానే ఉంది కానీ ఫస్ట్ సినిమానే మోహన్ బాబు గారి దగ్గర పనిచేయటం అని అంటే, మోహన్ బాబు గారు స్ట్రిక్ట్ అని అప్పుడప్పుడు కొంచెం అంటే ఆయన కనుక డిసిప్లిన్గా లేకపోతే ఊరుకోరని ఇట్లాంటివన్నీ ఒక నానుడు ఉండేది. అలా అయినా కానీ ప్రిపేర్ అయిపోయాను, కొట్టినా పడదాం, మనం సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే మనకు ఒక ఎంట్రీ కావాలి అనే ఉద్దేశంతో ఫైనల్గా మా అన్నయ్యతోటి వెళ్ళి చెప్పించుకున్నాను. ఆ రోజు మా అన్నయ్య ఒక మాట అన్నాడు, బయట మోహన్ బాబు గారిని కలవటానికి ఒక 10 మంది ఉన్నారు, బయట ఉన్నప్పుడు అన్నారు ఒరే నేను డాక్టర్ని రా, నా కోసం పేషెంట్లు ఎప్పుడు వేస్ట్ చేస్తుంటారు, నేను ఎవరిని ఇలా వెళ్ళి అడిగే పరిస్థితి నాకు లేదు, ఎందుకంటే నేను నా ప్రాక్టీస్ బాగుంది, నాకు అవసరం లేదు ఈ ఫీల్డ్ కానీ, కేవలం నీకోసం నేను వచ్చి ఇక్కడ ఈ నడకటం కోసం వచ్చాను, నువ్వు క్యారియర్ నిలుపుకోవాలి లేకపోతే కనుక ఇదంతా వేస్ట్ అయిపోతుంది అనవసరంగా అని అంటే, ఆయన నేను సైలెంట్గా ఉండి వెళ్ళాను. లోపలికి వెళ్తే కూడా మోహన్ బాబు గారు చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది అని అంటే ఇతనిలో ఏదో చార్మ్ ఉంది అనేది ఒక 5 మినిట్స్లో ఆయన గ్రహించడం, అంటే కొంతమందికి అది తెలుస్తుంది. సో ఆయన ఇమీడియట్గా ఉన్నాయంటే డెఫినెట్గా ఇక్కడ లైఫ్ వస్తుంది నీకు, ఏదో ఒక రోజు వస్తుంది కానీ నీకు ఆ పేషెన్స్ ఉండాలి, 7 ఏళ్ళు పట్టొచ్చు 10 ఏళ్ళు పట్టొచ్చు, ఇది నువ్వు కష్టం వస్తుంది పడాలి, నీకు పెళ్ళి కూతురుని కూడా ఇవ్వనంటారు, పెళ్ళి కూడా జరగకపోవచ్చు కానీ అంత మొండిగా నువ్వు పట్టగలిగేదిన్నా, ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వు చక్కగా ఇప్పుడే వచ్చావు, ఇప్పుడైనా నువ్వు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ సైడే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆలోచించుకో అన్నట్టుగా చెప్పారు. లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను అనగానే ఇంకో మాట కూడా మాట్లాడకుండా, అయితే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక సినిమాకి 6 ఉంటారు, అలాంటిది 8 మంది ఉన్నారు, నువ్వు 9 వాడు అవుతావు, నువ్వు చెయ్యి, నీ పనిని బట్టి ఫర్దర్ మూవీస్లో నీకు డబ్బులు పెంచుకుంటూ వెళ్తాను, ప్రస్తుతానికైతే నేను సో నీ ఖర్చుల వరకు నేను ఇస్తాను అన్నట్టుగా మాట్లాడి రమ్మనమన్నారు. అదే నేను ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇది చాలు ఈ మాత్రం ఎంట్రీ దొరికితే చాలు తర్వాత మన టాలెంట్తో తల్లుకోవచ్చు అని అనుకుని వెళ్ళాను. నిజంగా చాలా సిన్సియర్గా ఆ సినిమా కష్టపడిన అది అమజాతకుడు అనే సినిమా అండి.